వెల్కమ్ టు 19 న్యూస్ ఈవీ బులెటిన్ అప్డేట్స్. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కోన వేణుగోపాల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కోన వేణుగోపాల కృష్ణ ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, దీనికి సంబంధించిన అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వలన పర్యావరణ కాలుష్యం మరియు ఎంతో మంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వలన భూమిలోని సర్వాంతం తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వము 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ ను, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను యూజ్ చేయదనేటువంటిది యావత్ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. దానికి మనం అందరం కూడా ముందుండాలి. పర్యావరణం రక్షించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. పాలకులు కానీ ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉన్నది. ఎందుకంటే మనం చూస్తున్నాం జీవరాశులు కానీ, దాంతోపాటు వాటర్ కూడా కలుషితం అవుతున్నది, దాంతోపాటు నీరు అన్ని రకాలుగా మనం చెప్పుకుంటా పోతే ఆ డంపింగ్ యార్డ్లో వేసేటువంటి దాని మీద కూడా ఆ డంపింగ్ యార్డ్ కాల పెడితే వచ్చేటువంటి ఆ దుమ్ము ధూళితో కూడా శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి సంవత్సరము ఒక్కొక్క మనిషి 11 కేజీల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లా 1430 కోట్ల కేజీలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక సంవత్సరంలో యూజ్ చేసినట్టే ఆ 20-25 వరకు ప్రతి ఒక్క మనిషి 25 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఈరోజు భారతదేశం కానీ, ప్రపంచం కానీ, పర్యావరణం కానీ మనం చూస్తున్నాం. ఈరోజు భూసారం మొత్తం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. పంటలు కూడా పండలేనటువంటి పరిస్థితి ఉన్నది. సముద్రాలు కూడా కలుషితమైనటువంటి పరిస్థితి ఉన్నది. జీవరాశులు అయితే చాలా చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనం మట్టి పండు తొక్క తింటే 24 గంటల్లో భూమిలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ ప్లాస్టిక్ కొన్ని 1000 సంవత్సరాలైనా కూడా, 100 సంవత్సరాలైనా కూడా భూమి లోపల ఆ విధంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనం ఆలోచన చేయకపోతే, ఇప్పుడు మనం బురదల బాధ్యత తీసుకోకపోతే రాబోయే రోజుల్లో చెట్లు పుట్లు అటువంటిది ఉండలేనటువంటి చాలా భయంకరమైన పరిస్థితి. కనుక భారత్ ప్రభుత్వం ఈరోజు మేల్కొని ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి దానికి నాంది పలికింది. కనుక మనం అందరం కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ, మహిళలు కానీ, పెద్దలు కానీ, పిన్నలు కానీ అందరూ కూడా మన భూమిని రక్షించుకుందాం, పర్యావరణం రక్షించుకుందాం, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి సంపూర్ణంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే 120 మైక్రాన్స్ అంటే కూడా చాలా ఇది ఉంటుంది. కనుక దాన్ని మనం ఏమాత్రం కూడా ఇబ్బంది కాకుండా మనం షాప్లోకి పోయినప్పుడు, గతంలో మటన్ కోతం పోయినప్పుడు మనము ఒక టిఫిన్ బాక్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు టిఫిన్ బాక్స్ లేకుండా ఒక బ్లాక్ అనేటువంటి చాలా డేంజర్. నల్ల ఏదైతే ప్లాస్టిక్ కవర్ వాడతామో దాని ద్వారా కూడా మనకు క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. లేదా చెప్పుకుంటా పోతే చాలా రకాలైనటువంటి ఇబ్బంది. కనుక దీనికి స్వస్తి పలికి నవ యువ సమాజం, ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం, పర్యావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈరోజు భారతదేశం చేయాలనేటువంటి దాని మీద మనం అందరం కూడా ముందుండాలని చెప్పేసి కూడా మీడియా తరఫున అందరం కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మనం కూడా ఇది ఒక యుద్ధం లేక ఒక యజ్ఞం లేక మన భారతదేశం పర్యావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సవినయంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.